జి శ్రీనివాస నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కొత్త వలస మండలంలో అనేక గ్రామాలలో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న కూలీ కిట్టుబాటు కాలదని ధర్నా చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా రెండు పూట్ల ఎండలో మగ్గి పనిచేస్తున్నటువంటి కూలీలకి 50 రూపాయల నుంచి 100 రూపాయలు మాత్రమే కూలీ కిట్టుబాటు అయ్యింది. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఇలా అయితే ఎలా పోషించుకోవాలి కుటుంబాలనే నిర్ణయంతో ఉపాధి కూలీలు ఈరోజు ధర్నాకి రావడం జరిగింది. ఎంపీడీఓ గారితో మాట్లాడితే కూలీ కిట్టుబాటు చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి ఆయనకి ఈ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కలిపి ఈ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నారు. అందుకనే కొత్తగా సాఫ్ట్వేర్ తెచ్చారు, రెండు పూట్లు పెట్టారు, అలాగనే ఆయాస అలవెన్స్లు రద్దు చేశారు. మజ్జిగ అలాగనే మంచినీరుకి, గుణపాలకి, పనిముట్లకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా కట్ చేయడం జరిగింది. అలాగనే మనకి 200 రోజులు పని కావాలి, 600 రూపాయలు కూలీ కావాలనే డిమాండ్ని పక్కన పెట్టి బడ్జెట్ కేటాయింపులు కూడా కుదించి వేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా, ప్రతిపక్ష పార్టీలు కూడా అధికారంలో చేపట్టినా, ఉపాధి హామీ కూలీ పథకాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూలీలకి ఉన్నది. అందుకనే మేము కోరేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా బడ్జెట్ కేటాయించండి, ఉపాధి హామీ పథకానికి 200 రోజులు పనివ్వండి, 600 రూపాయలు కూలివ్వండి, ఒక పూటే పని పెట్టండి, అలాగనే సంబర అలవెన్స్ను పునరుద్ధరించండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అలా చేయని ఎడల భవిష్యత్తులో కూలీలంతా కూడా కలిసికట్టుగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి కూలీలకి పిలుపునివ్వడం జరుగుతుంది. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను, శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.